కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో సమ్మక్క సారణమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. గత 12 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతున్న జాతరలో మొదటి రోజున సారణమ్మను కోయ పూజారులతో తీసుకురావడంతో మొదటి ఘట్టం అత్యంత వైభవంగా కొనసాగింది. సారణమ్మను దర్శించుకున్న పోల్సాని సుగుణాకర్ రావు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సుగుణాకర్ రావు మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ జాతరలో నాయకులంతా కలిసి భక్తి శ్రద్ధలతో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. తెలంగాణలో సమ్మక్క సారలమ్మ దేవతలకు విశేషత ఉంది. ప్రజల కొరకు, ముఖ్యంగా గిరిజన ప్రజానీకం కొరకు అప్పటికి పాలకులపైన తిరుగుపడి తమ జీవితాలను త్యాగం చేసినారు. ఆ త్యాగ స్ఫూర్తిగానే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారంతో పాటుగా ఉత్తర తెలంగాణలో పలు ప్రాంతాలలో కూడా ఈ సమ్మక్క సారలమ్మ జాతరను జరుపుకుంటూ ఉంటారు. కాపువాడలోని బొమ్మకల్ కాపువాడలోని ఈ కార్యక్రమాన్ని 12 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు అన్ని పార్టీలకు అతీతంగా కూడా మరి దీన్ని అభివృద్ధి పరిచారు. ఒక ఆధ్యాత్మిక భావనకు నిలయంగా మార్చారు. మరి హౌసింగ్ బోర్డు కాలనీ అని అనుకుని ఉన్న ఈ స్థలంలో మరి 12 సంవత్సరాల నుంచి కూడా నిర్విఘ్నంగా వైభవపేతికంగా తమ సొంత డబ్బులు వెచ్చిస్తూ సొంత కృషితో శ్రమదానం చేస్తూ దీన్ని తీర్చిదిద్దారు. వీళ్ళందరూ కూడా అభినందనీయులు. మరి కరీంనగర్ పట్టణ ప్రజలకు ఇది అతి దగ్గరగా ఉంది. అనేక మంది పట్టణ ప్రజలు ఈ దేవతామూర్తులను దర్శించుకొని తమ యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాబోయే రోజులలో ఒక ఆధ్యాత్మిక అనేక కార్యక్రమాలకు ఒక చక్కటి వేదికగా మారనుందని సందర్భంగా తెలియజేస్తున్నారు. తెలంగాణలో సమ్మక్క